ఈటీవీ తెలంగాణలో ప్రసారమైన అక్కే అమ్మా నాన్న అనే కథనానికి మంచి స్పందన లభించింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బస్వాపూర్కు చెందిన 20 ఏళ్ల అమ్మాయి శ్రీలత దీనగాథ అది. తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందగా శ్రీలత కుట్టుపని చేసుకుంటూ ఆమె సోదరుడిని చదివిస్తోంది. అటు ఇంటిని ఇటు సోదరుడి చదువు బాధ్యతలు భుజాలకెత్తుకుని బతికీడుస్తోంది. అమ్మా నాన్న అనారోగ్యానికి చికిత్స చేసేందుకు ఉన్న భూమిని అమ్మేయగా ఇంకా అప్పులయ్యాయి. అయినప్పటికీ శ్రీలత ధైర్యంగా నిలబడి కుట్టుపని నేర్చుకుని అదే జీవనోపాధిగా మార్చుకుంది. ఇంటర్తో చదువు మానేసి తన తమ్ముణ్ణి చదివిస్తోంది. తన తమ్ముడు ఒంటరి అవుతాడన్న భయంతో మూడుముళ్ల బంధానికి తాత్కాలికంగా దూరమైంది. తమ్ముడికి ఏదైనా ఉపాధి దొరికే వరకు అండగా ఉండాలని పెద్దల పెళ్లి మాటలను సున్నితంగా తిరస్కరించింది. కుట్టుపని ద్వారా నామమాత్రంగానే డబ్బులు వస్తుండటంతో చాలీ చాలని కడుపుతోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు అక్కతమ్ముళ్లు. ఈ దీనగాథపై ఈటీవీ తెలంగాణలో ప్రసారమైన కథనానికి దాతలు స్పందించి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. విన్నర్స్ ఫౌండేషన్ అధ్యకుడు అరికిపూడి రఘు, హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందమర్రి రేకుల షెడ్ స్థానంలో కొత్త ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 4 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఉగాదిలోగా కొత్త ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కళింగ కృష్ణ వారిద్దరి చదువు బాధ్యత తీసుకుంటామన్నారు. రాష్ట జెడ్పీటీసీల ఫోరం అధ్యకుడు రమేష్ 10,000 చెక్కు అందించారు. వీరు పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఒకరు 50,000 వారికి అందేలా చొరవ తీసుకున్నారు. విదేశాల నుంచి పలువురు ఫోన్ చేసి వారికి సహాయం చేసేందుకు వీలుగా వివరాలు తీసుకున్నారు. గుజరాత్లో ఉంటున్న లక్ష్మీదేవి వీరిద్దరి చదువు బాధ్యత తానే తీసుకుంటానని ముందుకొచ్చారు. తక్షణ సాయంగా 5,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేశారు.